ఓం అస్మత్ గురుభ్యో నమః. మా ఆచార్యులైన బిటి రామానుజాచార్య స్వామి వారి దివ్య తిరువడి తామరలకు దాసోహం. శ్రీమతే రామానుజాయ నమః. రోహిణి గారికి దాసోహం. భాగవత గోష్ఠికి అనేకానేక దాసోహాలు. మా తల్లిదండ్రులకి మా వారి తిరువడి తామరలకు దాసోహం తెలియజేసుకుంటూ రామానుజుల వారి చరిత్రలో ముందుగా రామానుజుల వారి జననం, యాదవ ప్రకాశుల వద్ద విద్యాభ్యాసం నేర్చుకోవడం, రామానుజుల వారు బ్రహ్మ రాక్షసుని పాలతరులడం, మన రామానుజాచార్యులు యామనాచార్యులు కల సంబంధం, కాంచీపూర్ణుల ఉపదేశాలు, పెరియనమ్మని గురువుగా స్వీకరించడం, రామానుజాచార్యులు వారి శిష్యుల గురించి, రామానుజుల ఆచార్య పీఠాన్ని అధిష్ఠించడం, కూరేస వైభవం, గోష్ఠీపూర్ణుల వద్ద తిరుమంత్రం చర్మశ్లోక రహస్యం తెలుసుకోవడం, రామానుజుల వారి భిక్షాటన, మన యజ్ఞమూర్తి కథ, యజ్ఞేశుడు వరదార్యుల గురించి, రామానుజుల వారి తిరుపతి యాత్ర గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు గోవిందుడు గురించి తెలుసుకుందాం. గోవిందుడు రామానుజుల వారి దివ్య బోధామృతాన్ని త్రాగుతున్నారు. ఒకనాడు రామానుజాచార్యులు ప్రసంగం చేయినప్పుడు భక్తులు అందరూ గోవిందుని స్తుతిస్తున్నారు. గోవిందుని గుణాలను, స్వభావము, భక్తి వివేకాన్ని, జ్ఞానము, గురుభక్తిని కొనియాడారు. గోవిందుడు ఆ ప్రశంసలు విని అవును అవును అని తల ఊపుతూ ఉన్నారు. అది విని రామానుజుల వారు గోవిందుణ్ణి పిలిచారు. గోవిందా, ఎవరైనా ఆత్మస్థుతి చేయుచున్నప్పుడు నీవు ఒప్పుకోవచ్చునా? ఆత్మస్థుతి అనర్థములకు హేతువని నీకు తెలియదా? నీవెలా ఒప్పుకున్నావు అని అడిగారు. అంతటా గోవిందుడు, స్వామి, వీరు నన్ను పొగుడుచున్నది మిమ్మల్ని ఆశ్రయించిన పిదప కాని అంతకుముందు విషయమును గురించి కాదు కదా. నాకు ఈ వైభవం కలుగుటకు కారణం మీరే. అందువల్ల ఈ ప్రశంసలన్నీ మీకు చెందును తప్ప నాకు కాదు. మిమ్మల్ని కొడియాడుచున్నందుకు నేను వారిని వారించలేను కదా. అంతులేని సంసార కోపంలో పడిన నన్ను మీరు ఉద్ధరించారు. మీతో కలిగిన సంబంధం వల్ల నాకు ఈ స్థితి కలిగింది. మీతో సంబంధం కలిగినందువల్ల ఈ హాపర లోకాలతో నాతో సమానులు ఎవరున్నారు? ఇదంతా మీ కృపయే. ఆ పొగడ్తలన్నీ మీకే. వారిని నేనెట్లు వారించగలను అని పలికారు. ఆ మాటలకు రామానుజులు సంతోషించి గోవిందుణ్ణి కౌగిలించుకొని, గోవిందా, నాకును నీ వలె జ్ఞానము కలుగుగాక అని పలికారు. ఒకనాడు గోవిందుడు ఉదయాన్నే లేచి కావేరికి వెళ్ళుచుండగా దారిలో ఒక ఇంటి నుంచి మధుర స్వరంలో మేలుకొలుపు వినబడింది. అది విన్న గోవిందుడు తన్మయత్వంతో ఆ ఇంటి అరుగుపై కూర్చుని వినుచున్నాడు. అది చూసిన రామానుజులు శిష్యులు కొంతమంది రామానుజుల వారి వద్దకు వెళ్ళి గోవిందుడు వేశ్య వాటిక ముందు కూర్చున్నాడని చెప్పారు. రామానుజులు గోవిందుణ్ణి పిలిచి, గోవిందా, వేశ్య వాటిక ముందు ఎందుకు కూర్చున్నావు? అక్కడ నీకు ఏమి పని అని అడిగారు గోవిందుడిని స్వామివారు. స్వామి, ఆ ఇంటిలో ఉన్నవారు ఎవరో నాకు తెలియదు. వారు మిమ్మల్ని స్తుతించుచుండగా నేను ముగ్ధుణ్ణైపోయాను. మీ గుణాలను వింటూ అక్కడే కూర్చున్నానే కానీ మరో ఉద్దేశం కాదు. రామానుజుల వారు ఈ విషయమును విచారించి అది నిజమే అని తెలిసి, గోవింద, నీవు మట్టిలో మాణిక్యానివి అని పొగిడారు. గోవిందుడు రామానుజులలో భగవంతుని దర్శించుకుంటూ భగవంతుడే రామానుజులని తలుస్తూ సదా రామానుజుల వారిని స్మరిస్తూ ఉండేవాడు. అందువల్ల అతడు ఎన్నడూ ఏకాంతాన్ని పొందలేదు. సదా రామానుజులు చెప్పే వ్యాఖ్యానాలను, ప్రవచనాలను వింటూ ఉండేవాడు. ఒకనాడు గోవిందుని తల్లి గోవిందుని వద్దకు వచ్చి, నాన్న, నీ భార్య రుతిమతి అయింది, ఇక నీవు గర్భధాన సంస్కారం చేయాలి అని చెప్పారు. ఆ మాటలకు గోవిందుడు, అమ్మా, అట్లయినతో నీతో ఆమెను చీకటి పడిన పిదప తీసుకురమ్ము అని పలికారు. గోవిందుడు చెప్పినట్లే తల్లి కోడల్ని తీసుకుని వచ్చింది. ఆయనను గోవిందుని చాడలేదు. అంతటా ఆమె రామానుజుల వద్దకు వెళ్ళి, గోవిందుడు మాట వినడం లేదు, భార్య అంటే ఇష్టం లేదో ఏమో, దరిచేరుట లేదు అని మొరపెట్టుకుంది. రామానుజులు గోవిందుణ్ణి అతని భార్యను పిలిచి ఋతుశాంతి కోసం హోమమును జరిపించి గర్భధానమునకై వారిని గదిలోకి పంపారు. గోవిందుడు భార్యతో తత్వ విషయాలను మాట్లాడుచు భగవంతుని వైభవమును తెలుపుతూ ఉండగా తెల్లవారిపోయింది. మరునాడు ఆమె అత్తగారి వద్దకు వెళ్ళి తనతో సరస సల్లాపాలు చేయలేదని చెప్పింది. గోవిందుని తల్లి తిరిగి ఈ విషయాన్ని రామానుజులకు విన్నవించారు. రామానుజులు గోవిందుణ్ణి పిలిచి, గోవిందా, శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆశ్రమంలో ఉండాలి, ఆ ధర్మాన్ని నిర్వర్తించాలి. నీవు గృహస్థ ఆశ్రమ ధర్మాన్ని ఎందుకు నిర్వర్తించటం లేదు?
అందుకు గోవిందుడు, స్వామి నాకు ఏకాంతము లభించినప్పుడు కదా ఆశ్రమధర్మాన్ని నిర్వర్తించగలను. నాకు సర్వకాల సర్వ అవస్థలలో మీరే కనిపిస్తున్నారు. సూర్యుని వంటి మీరు నాతో ఉండగా ఏకాంతం ఎక్కడుంది, చీకటి ఎక్కడ ఉంది? అందుకే నేను గృహస్థ ఆశ్రమ ధర్మాన్ని నిర్వర్తించలేకపోతున్నాను అని పలికారు. గోవిందుని ఆచార్య నిష్టకు, వైరాగ్యానికి విస్మయం పొంది అతను గృహస్థ ఆశ్రమానికి సరైన వాడు కాదని నిర్ధారించారు. గోవిందుని విన్నపంపై అతనికి సన్యాసాశ్రమాన్ని అనుగ్రహించి తన పేరు అయిన ఎంబెరుమానార్ అను నామాన్ని ఇచ్చారు. గోవిందుడు వెంటనే, ఆచార్య, ఆ పేరుకు నేను తగినవాడను కాను, మీకు నీడవలే ఉండు మరొక నామాన్ని అనుగ్రహించండి అని పలకగా రామానుజుల వారు అతనికి ఎంబార్ అను నామాన్ని ఇచ్చారు. తరువాత భాగంలో శ్రీభాష్యం గురించి తెలుసుకుందాం. అడియన్ రాణి రామానుజదాసి.